వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలం పలార్గూడ ఎంపీటీసీ అభ్యర్థిని మాజీ జడ్పీటీసీ గూగులత్ వీరమ్మ ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. వేసేటప్పుడు మన గవర్నమెంట్ కూడా ఫామ్ కాలేదప్పుడు, గవర్నమెంట్ వచ్చాక అంటే నేను జడ్పీటీసీగా వేసేటప్పుడు ఓటర్లకి తండాలకైతే రోడ్లు వేయడం కానీ లేకుంటే నల్ల కలెక్షన్లు వాటర్ సౌకర్యం కానీ అలాంటివి హామీ ఇచ్చాము. ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక తండాలకి చాలా అభివృద్ధి అయింది. మా తండా అనే కాదు, మారుమూరలో నడవడానికి కూడా దారి లేని తండాలు చాలా ఉండే మా మండల్లో. అలాంటివి కూడా బీటీ రోడ్లు, ఇంటర్నల్ సీసీ రోడ్లు అనేక సౌకర్యం తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వంలో జరిగాయి అవి. ఇంకా ఇప్పుడు నేను జడ్పీటీసీగా అనేక అభివృద్ధి మా తండలో చేయడం జరిగింది. సీసీ రోడ్లు అయితేనేమి, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీటీ రోడ్లు కూడా చేయడం జరిగింది. మా అంటే మిషన్ భగీరథ కలెక్షన్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిషన్ భగీరథ వాటరే తండాలలో వస్తుంది. కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా మా తండ్రిలో చాలామందికి ఇవ్వడం జరిగింది. కొనసాగిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను టీఆర్ఎస్ అంటే పలారుగూడ ఉమ్మడి గ్రామ పంచాయతీ, అదేవిధంగా వంజర్పల్లి గ్రామ పంచాయతీ నాలుగు గ్రామ పంచాయతీలకి ఎంపీటీసీగా నిలవడం జరిగింది. ఇది కూడా జడ్పీటీసీ ఉండి ఎంపీటీసీగా ఎందుకు వచ్చిరనేది ప్రశ్న కూడా నా ముందుకు వచ్చింది. కాబట్టి నేను ఇంకా ప్రజల్లో ఉండాలంటే ఎంపీటీసీగానైనా ఉంటానని ఎంపీటీసీగా పోటీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.